నాన్న అట్లే వస్తున్నావు? మీ టీచర్ ఫోన్ చేసిందిరా, క్లాస్ లో నిద్రపోయావంట. ఓ ఏంట్రా ఓ, మీ నాన్న పరువు తీస్తున్నావురా నువ్వు. మీ నాన్న ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నాడో తెలుసా? ఎందుకన్నా తిడుతో, మా టీచర్ చెప్పిందా నేను చేసిన? ఏంటి, క్లాస్ లో నిద్రపోమని టీచర్ చెప్పిందా? మా టీచర్ ఏమో రోజు 8 గంటలు నిద్రపోమన్నది, నువ్వేమో 3 లేపి చదివిచ్చినావు. మిగిలిన నిద్ర ఎక్కడ పోవాలని క్లాస్ లో వండుకున్నా. హేమంత్ గెటప్, ఇప్పటిదాకా చెప్పిన లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏంట్రా, ఏం చెప్పినా అలా బొమ్మలా నిలబడతావే? క్లాస్ లో ఏం చెప్పినా వినవా నువ్వు, రోజు ఇంతేనా? పో బయటకెళ్ళు. అప్పుడే చెప్తా మమ్మీకి, ఈ రాక్షసి నన్ను బయటకు వెళ్ళిపోమంటుంది. ఈ మాత్రం దానికి బ్యాగ్, టై, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్. బాయ్. అరే ఇచ్వాక్. నా పేరు ఇచ్వాక్ కాదు సార్, ఇక్ష్వాక్. హోంవర్క్ చేసావా? చేశాను సార్. చూపించు. చూపిస్తాను సార్. ఎలా కనిపిస్తున్నాను నీకు? రోజులానే కనిపిస్తున్నావు సార్, ఈ రోజు కొంచెం పౌడర్ ఎక్కువైంది. నేను అడుగుతుంది అది కాదురా, వైట్ పేపర్ చూపించి హోంవర్క్ చేసా అంటావే సార్? నేను నైట్ అంతా కష్టపడి చేశాను సార్. మా అమ్మ హార్లిక్స్ ఓడిచ్చింది, కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఏరా, నాతోనే చెక్కాలా? అదే సార్, నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఒకసారి మన ఇద్దరం కలిసి టైం మిషన్ వెనక్కి వెళ్ళి చూద్దాం సార్. సరే కొంచెం నేను చేస్తాను చూడండి సార్, హోంవర్క్ నేను చేస్తాను చూడండి సార్. చేస్తున్నావు లేరా, హోంవర్క్ ఫినిష్ చేసావో లేదో చూడండి. హోంవర్క్ ఫస్ట్ పాలు తాగుదాం, దాని తర్వాత హోంవర్క్ చేద్దాం. అద్దెకోండి సార్, నిద్ర వస్తుంది, పాలు కూడా తాగాను, ఆ తర్వాత కంప్లీట్ చేశాను హోంవర్క్. ఇదిగో. ఏంటి ఫెయిల్ అయ్యావు? మరి ఏంటి, ఫాస్ట్ బాలే అని చెప్పానా? ఈ సాయంత్రం లో బోర్ ఉండుకో, కానీ మమ్మీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆగాయంలో ఫైల్ ఉండాలి, లేదు నై డ్యూటీలో నీళ్ళు ఉండాలి, ఉన్నాయా వాయిలో ఏసీ ఉండాలి. పెట్టించావా? జరిగింది ఏదో జరిగింది, ఫస్ట్ దాని మీద సంతకం పెట్టి. దీని మీద సంతకం పెట్టి వెళ్ళి మాచంతో మాట్లాడుకో. ఏం పాడుతున్నావు నువ్వు? ఏం పాడుతున్నావు? ఏంటి సంగీతాన్ని భ్రష్టు పండించడానికి వచ్చావు నువ్వు? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి. ఏంటి డిస్కషన్ మోడ్ లేక రమ్మన్నావు? ఆడెవడో సంగీతం నేర్పిస్తాడా నా దగ్గర పంపించారు, ఆడేమో సంక్రాభరణ సప్తపతి అని పాత సినిమా పేర్లు అన్ని చెప్తున్నాడు. అంటే ఏంటి, నీకు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేదా? నాకేం ఇష్టం, హాలిడేస్ లో కూడా ఆడుకోనికుండా నాకేంటి రాగాలు రోగాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను మాత్రం మ్యూజిక్ క్లాస్కి వెళ్ళకూడదు. అన్నయ్యా ఏంట్రా, వాడెవడో జిగేల్ శాస్త్రి అని చెప్పి వాడి దగ్గర దీన్ని పంపించావు, వాడేమో తగిడి తగిడి 24 తగ్గింది 68 అంటున్నాడు. ఏమైంది ఇప్పుడు? వాడు ఇందోళాన్ని ఆందోళనగా మార్చి సంగీతాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. వాడు అసలు మ్యూజిక్ డైరెక్టరేనా, సారీ సంగీత విద్వాంసుడేనా? ఏం చేద్దాం అయితే? అలా అన్నావు బాగుంది, నా దగ్గర ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుడు ఉన్నాడు. సంగీత విద్వాంసుడా? ఏం పేరు? బోల్ సింగ్ శాస్త్రి. సింగా శాస్త్రి? సింగ్ చేసే శాస్త్రి. ఓహో, బా నేర్పుతాడంటావా? నేర్పుతాడా, నెల రోజుల్లో మన అమ్ముతో కచ్చేరి పెట్టిస్తాడు, కచ్చేరి. సరే కానీ ఫీజ్ అడుగు, ఫీజ్ 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 ఇస్తాలే కానీ. ఎందుకు వచ్చాడంట? ఏమో నాకేం తెలుసు.
జిగేల్ శాస్త్రి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? కుశల ప్రశ్నలు తర్వాత. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? భలేవారే, ఎందుకు తెలీదు. జరిపితే కుర్చీ జరుగుతుంది, ఫ్రిడ్జ్ జరుగుతుంది, వాషింగ్ మెషిన్ జరుగుతుంది. మంచమే, పాత కదా, జరగట్లేదు. అప్పటి శివరంజని నుంచి మొన్న వచ్చిన బాహుబలిలో కీరవాణి రాగం దాకా అన్ని రాగాలను అవపోసన పట్టి అన్నంలో కలుపుకొని తిన్న ఈ జిగేల్ శాస్త్రి దగ్గర మీ కూతుర్ని సంగీతం మానిపించి ఆడెవడో బోల్సింగ్ శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించడానికి పంపిస్తారా? అసలు ఆ బోల్సింగ్ శాస్త్రి అనేవాడు ఉన్నాడా? లేడా లేడా లేడు. ఎందుకు లేడు? ఎక్కడున్నాడు? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, ఇక్కడ ఉంటే పిలిపించండి ఆ సుంటని. శాస్త్రి గారు ఇందాక నుంచి కారు పొడుతున్న కాకిలా అరుస్తుంటే ఏం మాట్లాడరేంట్రా? ఎందుకు లేడు అన్నయ్యా, రోజు వెళ్తుంది, ఆల్రెడీ ఇప్పటికి వెళ్ళి నెల అయిపోయింది. అవును, నెల రోజుల్లో కచేరీ కూడా పెట్టిస్తాడు. ఆహా, నెల రోజుల్లో కచేరీ పెట్టిస్తా అన్నాడు? ఏది పెట్టించండి, ఏమాత్రం నేర్చుకుందో నేను చూస్తాను. కచేరీయా? పాడించరా, నా బంగారం పాడుతుంటే చూడాలంది నాకు కూడా. తప్పదా? తప్పదు. అమ్మో, మనకింకా కచేరీయే. మొదలెట్టండి. పెద్దవారు ముందు మీరే పాడండి. బాగా కవర్ చేసావే. మరే చూసావెంట్రా, ఎక్కడికి వెళ్ళినా ప్రథమ తాంబూలం మనకే. తెలుసా అండి? స్వర్ణకమల రాగం గల్లు గల్లు తాళం ఒకటిన్నర్రా. ఒకటిన్నర్రా? మనల్నే అంటున్నాడంటావా? ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరు పల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. మొన్నే మోహన్ బాబు సినిమా చూసానే, ఇప్పుడు చూడు. మెల్లగా బాబాయ్, అసలే రెండుకి తెచ్చా, మళ్ళీ పగిలిపోతుంది. బాబాయ్, సైన్స్ రాగం 2½. ఏంటి అది? అవి నా మార్క్స్లే. ఎక్కువైపోయింది. ఓకే. సిరివెన్నెల రాగం విధాత తాళం 4½. విధాత తలపున ప్రభవించినది జీవన వేదం. ఓ స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. పాడపాడండి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయ్ ఒక పాటకు మారిన మాయే, కాలమే పూల దారి సారని, గానమే గాలి ఎంత బాగా పాడవే నువ్వు. నా గానం కోకిలవే. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. నన్ను గన్న వాళ్ళు బాబాయ్, ఇన్నాళ్ళు మనమే యదవలు అనుకున్నా, మనకు మించిన యదవలు ఉన్నారా? ఈ సిచ్యువేషన్ ఎలాగోలా వాడే బాబాయ్.
చూసావా అన్నయ్య, చూసావా వీడంతదవో? పేరున్నప్పుడే డౌట్ వచ్చింది. జిగేల్ శాస్త్రి అంట, జిగేల్ శాస్త్రి. ఇది బయటపెట్టడానికే 1 మంత్గా నేను అమ్ము కలిసి స్కెచ్ చేసి ఇంత నాటకం ఆడాం. అబ్బా, ఏం కట్ చేసావు బాబాయ్. థ్యాంక్ యూ. జస్వికా, ఎందుకంత డల్లుగా ఉన్నావు? నీ గురించే. నాకేమైంది జస్వికా, నేను బాగానే ఉన్నాగా. నీకేంటి, సిగ్గు శరం రోషం పౌరుషం లేకుండా బాగానే తిరిగేస్తున్నావు. నాకే సిగ్గుగా అనిపిస్తుంది. హేహే, ఒక ముక్క అర్థం కాలేదు. టామ్ అండ్ జెర్రీలో టామ్ క్యాట్ లాగా నువ్వే ఎప్పుడు ఓడిపోవడము, జెర్రీలాగా నేనే ఎప్పుడు గెలవడము. రొటీన్ అయిపోయే లైఫ్ అంటే చిరాకు వచ్చేస్తుందన్నయ్య. ఒక్కసారి నువ్వు గెలిస్తే చూడాలని ఉందన్నయ్య, ప్లీజ్. జస్వికా, రాన్ రాన్ నీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి ఓజోన్ లేయర్ దాటేసి ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్ లో దించేస్తా, బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తా. అబ్బా, అది చూద్దాం. ఏం, దీని కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయినట్టుందే. జస్విక, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అదేం లేదు. నువ్వు ఏ థియరీ ఫాలో అవుతున్నావో, ఐ మీన్ లాజిక్కా లేదా టెక్నిక్కా మ్యాజిక్కా? ఒక చిన్న క్లారిటీ కోసం సింపుల్ గా ఒక శాంపుల్ క్వశ్చన్ అడిగావంటే, ఇదిగో నేను గెలిచినా ఓడినా దీని దాన్ని కౌంట్ లేదమ్మా చెప్తున్నా. ఓకే. ఏంటిది? వాట్ ఈస్ ద లాస్ట్ వన్? సింపుల్ అంటే మరీ ఇంత సింపులా? ఆబ్వియస్లీ 1. కాదు, క్వశ్చన్ మార్క్. అందుకే క్వశ్చన్ అడిగినప్పుడు సరిగ్గా వినాలి. అంటే నేను నీ రేంజ్కి తగ్గి ఆలోచించాలన్నమాట. నౌ ది ఫైనల్ బ్యాటిల్. హౌ మెనీ సర్కిల్స్ డూ యూ సీ? నాట్ 3. అర్థమైందా? చెప్పాలా? ఇది ఆల్రెడీ యూట్యూబ్లో చూసాం, కాకపోతే తెలియన ట్యాగ్ చేద్దాం. 1, 2, 7. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? అదేంటి, యూట్యూబ్లో అలాగే ఉంది కదా. నిజమేగా. 1, 2, 3, 4, 5, 6, 7. మరి నేను చెప్పాగా, నేను చెప్పాగా, అదే కరెక్ట్. మరి ఇదేంటి? సర్కిల్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఆలోచన మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీ దగ్గర ఉన్న జోక్స్ మా పిల్లలు యాక్ట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. Thank you.